హాయ్, వెల్కమ్ టు చరణి బ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? ఇవాళ నేను మీకు వడా మేకర్ చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి, దీంతో వడ వేయడం. వడ రాని వాళ్ళు కూడా ఈజీగా వేయచ్చు. అండ్ దీన్ని చూడండి, చాలా ఈజీ అన్నమాట యూస్ చేయటం కూడా. ఎలా యూస్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ కింద నుంచి వస్తుంది అన్నమాట, అది చాలా షార్ప్గా ఉంటుంది కింద వైపు. అండ్ ఫింగర్స్ పెట్టి నీట్గా మనం వేసుకోవడానికి కూడా జస్ట్ అలా స్ప్రింగ్ లాగా కనెక్షన్ ఇచ్చారు కదా, దాంతో వేయచ్చు. అండ్ బ్యాటర్ చూశారు కదా నేను ఎలా అయితే పెట్టాను, అలా ఆ కన్సిస్టెన్సీలో బ్యాటర్ మాత్రం అలాగే వేసుకోవాలండి. కొంచెం లూజ్ అయినా కొంచెం టైట్ అయినా వడ వేయడానికి రాదనమాట. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ అలా లూజ్గా ఉండకూడదు, ఎక్కువ టైట్గా ఉండకూడదు, అలా కాకుండానే ఉంచుకోవాలన్నమాట బ్యాటర్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ పైన నుంచి మనం ఎక్కడైతే ఇందాక ఫింగర్ పెట్టి ఉంచామో అటువైపు నుంచే మనం వేసేసుకోవాలన్నమాట పిండి. సో చూసారు కదా, అలా పైన నుంచి వేసుకోవాలి. ఎంత వేయాలి ఇంత వేయాలి అనేం లేదండి, కొంచెం పైదాకా ఎక్కువ రాకుండా ఫిల్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నేను హాఫ్ ఆఫ్ దట్ ఫిల్ చేసుకున్నాను అనమాట, హాఫ్ ఆఫ్ ది మేకర్ వరకు ఫిల్ చేసుకున్నాను. సో తక్కువ ప్లేస్ పడుతుంది దీనికి, ఎక్కువ వడలు వేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా వేసుకోవచ్చు అనమాట. పొద్దున్న పూట మార్నింగ్ టైమ్స్ అలాగా మనం వేసుకునేటప్పుడు పండగలప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ వడా మేకర్ అనేది. మనకి వడ రాని వాళ్ళు కూడా ఈజీగా వడ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ వడా మేకర్తో. ఇది ఏ స్పాన్సర్ కాదండి, నేనే కొనుక్కొని చేస్తున్నాను అనమాట. సో ఆయిల్ హీట్ అయ్యాక జస్ట్ అలా స్ప్రింగ్ని పై నుంచి అలా ప్రెస్ చేస్తేనే ఆ పిండి వచ్చేసి వస్తుంది అనమాట. ఎక్కువ పల్చగా అవ్వకూడదు, ఎక్కువ టైట్ అవ్వకూడదండి పిండి. అదొక్కటి మాత్రం మనం చూసుకుంటే సరిపోతుందన్నమాట ఈ వడా మేకర్తో వడ వేసేటప్పుడు. అండ్ ఆయిల్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి. చూసారు కదా వడలు ఎంత చక్కగా వచ్చేసాయో. సో వడా మేకర్ తీసుకొని ట్రై చేయటం మర్చిపోవాకండి. అండ్ బ్యాటర్ కన్సిస్టెన్సీ మాత్రం అటు లూజ్గా ఉండకూడదు, ఇటు టైట్గా ఉండకూడదు. సో ఎంత చక్కగా వడలు ఈజీగా వేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. బాయ్ గాయ్స్.